ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలార గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరులో మనము ఆత్మచేత జీవం అన్న అంశములో ఇరవై నాలుగో వచ్చిన వరకు ధ్యానం చేసాం ఇప్పుడు ఇరవై ఐదో మనము ఆత్మను అనుసరించి జీవించుతున్న వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం మరొకసారి చూడండి మనము ఆత్మను అనుసరించి జీవించు మైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం దేవుని బిడ్లారా మనము ఆత్మను అనుసరించి జీవించు మైతిమా అన్న ఈ యొక్క వచనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం అంటే మనము ఆత్మ ఆధీనము కింద ఉంటే మనం అలాగే నడుచుకుంటామని అర్థం వాస్తవంగా మనము దేవుని పిల్లలమైతే మనం దేవుని పిల్లలే పిల్లల వలే నడుచుకోవాలని దీని యొక్క భావం పిల్లలు ఎలా తల్లిదండ్రులు ఆదినములు చిన్న పిల్లలు నడుచుకుంటారో మనం కూడా దేవుని ఆధీనములు నడుచుకోవాలని అర్థం ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న చూడండి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతామని మనకు తెలుసు అయితే ఇది పూర్తిగా సత్యమా అసత్యమా ఇది పూర్తిగా సత్యం అయితే మన అనుదిన ప్రవర్తన ఎల్లప్పుడూ నీతియుక్తంగా లేదని మన అనుభవం నుండి మనం తెలుసుకోగలం ఈ రెండు సత్యములను ఒక చిన్న దృష్టాంతం ద్వారా విశదీకరించవచ్చు అదేంటంటే మనం చెట్టు పైన పక్వం అనబోగుతున్న ఫలము వంటి వారం అంటే మీకు తెలుసు కదా ఇంకా అది పరిపక్వలోకి రాబోతుంది అన్నట్టు మొదట్లో పండు ఆకు పచ్చగా గట్టిగా ఉంటుంది కదా అయితే క్రమేణాది సూర్యుడు వర్షముతో పండ్లు ఈ పరిపక్వము అనేవి చెందుతాయి కదా మనకు తెలుసు కదా ఆ విషయం పండు ఏ విధంగా పరి అవుతుందో దేవునికి తెలుసు అలాగే మనం కూడా చివరికి సంపూర్ణంగా అంటే క్రమంగా మార్పు చెంది తీరతాం అంటే పరిపక్వంలోనికి వస్తాం ఈ కారణం వలన ఇప్పుడు కూడా ఇప్పటికే సంపూర్ణముగా పక్వమైనామని ఆయన మనల్ని లెక్క గడుతున్నాడు ఎందుకంటే ఆయన దృష్టిలో ఆ విధంగా మనం రూపాంతరం చెందడం దేవుని చిత్తం కాబట్టి మన మనల్ని ప్రభు అలా చూస్తాడైతే మన మటుకు మనము చెట్టుకు వేలాడుతూ కొంత భాగం ఆకుపచ్చగా గట్టిగా ఉండాలని చూస్తాం కదా దేవుని కృప వలన మనం క్రైస్తవ జీవితం ఆరంభించింది అయితే దేవుని కృపచేత ఆయన వర్షము సూర్యుని వెలుతురు ద్వారా మనం పరిపక్వం అవుతున్నామని మీకు తెలుసా అంటే పరిశుద్ధంగా పరిపూర్ణంగా రూపాంతరం చెందుతున్నామని మీకు తెలుసా కాబట్టి దేవుని బిడ్డలారా మీరు ప్రాముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుని కృపచేత ఒక దినము మనం క్రీస్తు సారూప్యములో ఆయన పరిపూర్ణతలో రూపాంతరం చెంది మహిమకరమైన శ్రేష్టమైన దివ్యమైన దైవ సన్నిధిలో అడుగుపెట్టి ఎల్లప్పుడూ ప్రభుని ఆనందిస్తూ గంతులేస్తూ జీవిస్తాం మీకు తెలుసా ఆ దినం వరకు ప్రతిరోజు క్రమక్రమంగా మన ఆత్మ రూపాంతరం చెందుతూ దేవునిలో సా ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు ఇప్పుడే మనకు దయచేసి నడిపించును గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్